వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఇద్దరు నిందితుల అరెస్ట్. నిందితుల వివరాలు: ఏవన్ ఆకుల సంజీవ్ అలియాస్ శ్యామ్, సన్ ఆఫ్ కిష్టయ్య, వయసు 21 సంవత్సరాలు, ఎమ్మెల్యే కాలనీ చెన్నూరు. ఏటు పందుల సమ్మయ్య, సన్ ఆఫ్ మధునయ్య, వయసు 23, బట్టిగూడెం చెన్నూరు. నిన్న రాత్రి 1:30కి నిన్నెల కిరణ్ పెళ్లి ఫంక్షన్లో ఎమ్మెల్యే కాలనీ చెన్నూరులో పెళ్లి రిసెప్షన్ జరుగుతూ ఉంది. వీళ్ళంతా కూడా తెలుగు కమ్యూనిటీ సంబంధించిన పెళ్లి భోజనాలు జరుగుతూ ఉంటే చిన్న అమ్మాయిని అమ్మాయి విషయంలో గొడవ జరిగింది. అమ్మాయిని పక్క విడిచి మాట్లాడేటువంటి గొడవ జరిగింది. ఆ గొడవలో సందర్భంగా బాగా తాగిన సందర్భంగా ఆకుల సంజీవ్, తర్వాత పందుల సమ్మయ్య, వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ ఆకుల సంజీవ్ అనే టైంకి ఆ అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయి మేనకూడలేదు. ఆ మేనకూడవలసిన అమ్మాయి ఎవరో చిన్న చిన్న ఉద్దేశంతో ఈయన అదే కసితోని ఇంటి దగ్గర కోడి కత్తి ఉంటే కోడి కత్తి తీసుకుని వచ్చి అందరినీ కూడా స్టాప్ చేయడం జరిగింది. ఇందులో 6 వ్యక్తులు ఈయన స్టాప్ చేశారు. 6 గ్రూప్లో అందరు కూడా చేతికి కాళ్ళకి తర్వాత తొడలకి ఇంజూరి జరిగింది. ఇందులో నిన్నెల విజయ అనే వ్యక్తికి బాగా డీప్ ఇంజూరి జరిగింది. ఈయన ప్రస్తుతం కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 4 కూడా కరీంనగర్ మంచిర్యాల హాస్పిటల్లో చేస్తున్నారు. ఈ ఆకుల శ్యామ్ ఇలియాస్ సంజీవ్ అనే వ్యక్తి, తర్వాత పందుల సమ్మయ్య ఈయన అసోసియేట్, ఈయన ఇద్దరు కలిసి అక్క అంటే అమ్మాయిని చేస్తున్నారన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఆ పెళ్లి దానిలో గొడవ చేసి కత్తితో పొడవడం జరిగింది. వీళ్ళపైన క్రైమ్ నెంబర్ 71/24 అంటే సెక్షన్ 307 ఐపీసీ కింద కేసు చేయడం జరిగింది. వీళ్ళందరినీ ఇద్దరిని కూడా కస్టడీ తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా ప్రాపర్గా ఇంటరాగేషన్ చేసి రికవరీ కత్తి కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళపైన త్వరలో రెండు సీట్లు కూడా ఒకటి జరిగింది.